అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఎనిమిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఒకటి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదో కీర్తన ఏడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది భూతికాంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే వాన కురియనట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును ఈ నూట ముప్పై ఐదవ కీర్తన ద్వారా కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే సృష్టి మీద దేవుడు ఆధిపత్యం కలిగిన వాడై ఉన్నాడని సృష్టిలో జరిగేటువంటి ప్రతి క్రమము అదంతా దేవుని చిత్తం వల్ల జరుగుతుంది అనే సంగతిని స్పష్టంగానూ వివరంగానూ తెలియచేసినట్లు మనం చూస్తాం ఇందులో మొదటిగా ఆయన మాట్లాడింది ఏంటంటే భూ దిగాంతముల నుండి ఆవిరి లేవజేయవాడు దేవుడు అని ఈరోజు ఆవిరి లేవడానికి ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి భూమి నుండి ఆవిరి వస్తుందనే సంగతిని మనం గ్రహించాలి అలాగే వాన కొరయడానికి మెరుపు పుట్టిస్తున్నాడు దేవుడు ఆ మెరుపును దేవుడే పుట్టిస్తున్నాడు వర్షము కొరకు అనే సంగతిని మనం గ్రహించాలి మూడవదిగా తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును అనగా ప్రకృతిలో గాలి రావడానికి దేవుడే కారణం అనే సంగతిని కూడా మనం చూస్తున్నాం అనగా ఈ మూడు విషయాలు దేవుని యొక్క గొప్ప సంగతిని గురించి తెలియజేస్తున్నాయి ఆవిరి ఆయన వల్లనే కలుగుతుంది వర్షం ఆయన వల్లే వస్తుంది గాలి ఆయన వల్ల వస్తుంది కనుక సమస్త సృష్టికి ఆధారభూతుడు దేవుడు అనే విషయాన్ని గ్రహిద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభ మీరిచినటువంటి మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్న వారిని దీవించండి నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇమ్మని కరోనా వైరస్ నుండి అందరినీ విడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పెడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ యు ఆల్